ఈ సినిమా ఒక ఓటు విలువ తర్వాత డెమోక్రటిక్ వాల్యూస్ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది అంటే నేను ఓటేస్తానండి ప్రతిసారి ఇప్పటి వరకు ఎప్పుడు మిస్ చేయలేదు రెస్పాన్సిబిలిటీ ఏంటంటేనండి ఐ డూ బేసిక్ థింగ్స్ అంటే నేను నా వల్ల నేను ఏదో దేశాన్ని మార్చేస్తానని చెప్పను గారంటే బట్ నేను కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు అంటే ఇలాంటి సో నా సార్ నా ట్యాక్సులు సరిగ్గా కడుపుతున్నాను ఇప్పటి వరకు ఇప్పుడు ఆ ఇబ్బంది రాలేదండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే జిఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఇబ్బందులు అయితే రాలేదు సో యాజ్ అ సిటిజన్ గా ఐ మీన్ లా అంటే నేను లాస్ అన్ని ఒబే చేసుకుని ఉన్నానండి సార్ వ్యవస్థలో మార్పు కోసం గతంలో సినిమా పరిశ్రమ నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు మార్పు తెచ్చాడు సో ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి పార్టీ పెట్టి ఉన్నారు మీరు ఎలా చూస్తారు అంటే నాకు పాలిటిక్స్ చాలా అంటే నాకు తెలియని సబ్జెక్ట్ అండి అది సో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సో డెఫినెట్గా మంచి మార్పు ఎవరైనా మంచి మంచి కోసం చేస్తున్నప్పుడు అండ్ డెఫినెట్లీ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ నరేష్ గారు ఈ సినిమాలో అంటే నేను మీ సినిమాలన్నీ కూడా మినిమం గ్యారంటీ మీతో చేసే నిర్మాతలందరూ కూడా చాలా సేఫ్గా ఉంటారు సో ఈ సినిమా కూడా చాలా సేఫ్గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది సో నిర్మాతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఇందాక చెప్పిన మాటలు కావచ్చు లేదంటే నిర్మాతల్లో దర్శకుల్లో చేసిన కాన్ఫిడెంట్ కావచ్చు కానీ ఈ సినిమాకి సంబంధించి అంటే మీరు ఒక ఎలక్షన్ ఆఫీసర్గా చేశారు సో సినిమా టైంలో ఎవరన్నా ఎలక్షన్ ఆఫీసర్ని కలిసారా ఎలక్షన్ విధానం మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే ప్రజల్లో ఓటేసే విధానం కాకుండా ఎలక్షన్ విధానం మీద మీకు ఎలాంటి అభిప్రాయం అంటే నాకు తెలిసి ఏంటంటే లాస్ట్ 5 సెకండ్స్ ఎలక్షన్ లో చాలా కీ సెకండ్స్ అండి ఎందుకంటే మనం ఎన్ని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినా లాస్ట్ కు వచ్చేటప్పటికి ఎవరికి నొక్కుతాం తెలియదు సో ఆ ఒక 5 సెకండ్లు నెక్స్ట్ మన 5 సంవత్సరాలు మన లైఫ్ ని మనం దాన్ని ఏమంటారండి మనం ప్లేస్ ని డిసైడ్ చేస్తుంది ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో తెచ్చుకుంటున్నాం సో దట్స్ వెరీ కీ అండి అంటే బ్యాలెట్ ఇస్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ సో దాట్స్ వన్ థింగ్ నేను ఫర్మ్ గా నమ్ముతానండి అండ్ ఈ సినిమా కోసం చేసినప్పుడు అండి డైరెక్టర్ గారు చాలా మంది ఎలక్షన్ ఆఫీసర్స్ కలిశారండి దాని తర్వాత ఏమేమి ప్రాసెస్లు ఉంటాయి ఎందుకంటే ఈ సినిమాలు మేము చూపిస్తాం జరుగుతుందండి అంటే ఫస్ట్ వి స్టార్ట్స్ విత్ ఒక ట్రైనింగ్ క్యాంప్ దగ్గర నుంచి ఎలా ట్రైన్ చేస్తారు వాళ్ళని ఆఫీసర్స్ అంటే టీచర్స్ ని అక్కడికి వెళ్ళి ఎలా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఎలాగ వాళ్ళకి అలకేట్ చేస్తారు ప్లేసెస్ అన్ని అండ్ కొన్ని ఇద్దరు ముగ్గురు ఫస్ట్ షూటింగ్ అప్పుడు ఒక ఆయన వచ్చారండి సో ఆయన ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నారు సో ఆ టర్మ్స్ ఉంటే చూసారా మనం ఏమేమి టర్మ్స్ వాడతారు టర్మాలజీస్ కోసం అన్ని సో ఆయన హెల్ప్ తోటి అండి రవి గారు చాలా ఎలక్షన్ మీద చాలా అంటే ఆయన చాలా 2-3 సార్లు పార్టీలకు కానివ్వండి రావట్లో దాని గురించి పార్టీలకి రాయటం జరిగింది సో ఆయన ఇంకా ఎక్కువ క్లోజర్ గా తెలుసండి ఎలక్షన్స్ గురించి సో ఆయన కూడా బాగా ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు ప్లస్ మా అడ్వాంటేజ్ ఏంటంటే రవి గారి ఫాదర్ కూడా ఒక ఆఫీసర్ అండి ట్రైబల్ ఏరియాలో ఆఫీసర్ సో ఆయన అక్కడ చిన్నప్పటి నుంచి ఆయన చూసి వాళ్ళు లైఫ్ లో ఎలా సఫర్ అయ్యారు ఇవన్నీ కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యి రాశారండి